నేను ఆజ్ఞ ఇయ్యగా ఒకడు ధాన్యము జల్లెడతో జల్లించినట్లు ఇస్రాయేలీయులను అన్యజనులందరిలో జల్లింతును, కాని ఒక చిన్న గింజైనా నేల రాలదు. ఆమోసు 9:9. ఈ జల్లించే కార్యక్రమం ఇప్పటికీ దేవుని ప్రజల మధ్య జరుగుతూనే ఉంది. క్రైస్తవులెక్కడున్నా వారు నోర్చబడి జల్లించబడుతూనే ఉన్నారు. అన్ని దేశాలలోనూ దేవుని ప్రజలు జల్లెడలో జల్లింపబడుతూ ఉన్న గింజల్లా శ్రమల పాలవుతూనే ఉన్నారు. కొన్నిసార్లు ఆ జల్లెడ సాతాను చేతిలో ఉంటుంది. మనలను వాడు పైకి విసిరి పట్టుకుంటూ ఉంటాడు. ఇలా చాలాసార్లు నిత్యము చేస్తూ ఉంటాడు. శాశ్వతంగా మన బాధ వదిలించుకోవాలని వాడెంతో ఆస్తో ఆ పనిచేస్తున్నాడు. మనలో ఉన్న అవిశ్వాసం కూడా లేనిపోని భయాలతో మన హృదయాన్ని మనసును వణికింపచేస్తూ ఉంటుంది. ఈ జల్లించే కార్యక్రమంలో లోకం కూడా ఒక చెయ్యి వేసింది. మనలను పుడి ఎడమలకు జాడించటానికి తన శక్తినంతా ఉపయోగిస్తూ ఉంది. అన్నింటికంటే బాధాకరమైన సంగతి ఏమిటంటే, దేవుని భక్తులు శ్రమలతో జల్లించబడుతూ ఉన్న సమయంలో సత్యాన్ని త్యజించిన క్రైస్తవ సంఘం కూడా చాలా కోపంతో వారికి మరిన్ని శ్రమలను జోడిస్తుంది. మంచిది, అలా జరగనివ్వండి. ఈ శ్రమలన్నిటి ఫలితంగా గింజల నుండి పొట్టు రాలిపోతుంది. ఒక చిన్న గింజయినా నేల రాలదు అన్న వాగ్దానం ఎంత అద్భుతమైనది. ఈ వాగ్దానంలో దేవుని గొప్ప కృప దాగి ఉంది. మంచివారంతా, యథార్థమైన వారంతా, కృపగలవారంతా కాపాడబడతారు. ఒక చిన్న విశ్వాసిని కూడా ఆయన పోగొట్టుకోవటం జరగదు. ఏ విశ్వాసికి ఏ చిన్న నష్టం అనేది జరగదు. జల్లించబడే కార్యక్రమంలో మనం భద్రపరచబడతాం. యేసుక్రీస్తులో ఉన్న మనకు అదే నిజమైన లాభం.